ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. అలాగే ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు? ఇలా అధిక ప్రసంగం చేయటం వల్ల ఉన్న సమస్యలు తీరవు. చాలా సందర్భాల్లో చాలామంది సమస్యలు గుండా కష్టాలు గుండా వెళుతూ అనవసరంగా వాగ్వాదానికి దూతూ ఉంటారు, ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఉంటారు. దేవుణ్ణి నమ్మపోతే కష్టాలు తీరవా? దేవుణ్ణి ఆశ్రయించకపోతే కష్టాలు తీరవా? వాళ్ళ జీవితంలో వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించే కష్టాలు తెచ్చుకున్నారా? ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. ఆర్గ్యుమెంట్ చేయటం వల్ల, వాగ్వాదానికి దిగటం వల్ల ఉపయోగం లేదు. సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో సమస్య ఉంది, కష్టం ఉంది, ఈరోజు నీ జీవితంలో వ్యాధి బాధ ఉంది, అది నీ దగ్గర నుంచి దూరం కావాలంటే మొదటిగా నువ్వు దేవునికి లోబడు. మొదటిగా నువ్వు దేవుడు ఆశించినట్టుగా జీవించు. మొదటిగా నువ్వు వాక్యాన్ని గ్రహించు, వాక్యానుసారంగా జీవించు, ఆయన మాట విను. మొదటిగా నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. ఆ తర్వాత దేవుడు నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో ఖచ్చితంగా చేస్తాడు. ఆనాడు ఈ ముగ్గురు రాజులు మారు మాట పలక్కుండా వెంటనే తమ సైన్యానికి ఆజ్ఞాపించారు. ఎలీషా వాక్కు, ఎలీషా చెప్పిన మాటను దేవుడు చెప్పిన మాటగానే వారు స్వీకరించారు. దయచేసి గమనించండి, దేవుని ఆత్మచేత, దేవుని వాక్కు శక్తి చేత నింపబడిన సేవకుడు బోధకుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అనేటటువంటి ధ్యాసతో, ఆలోచనతో, అభిప్రాయంతో వాక్యం విన్నట్లయితే ఆ వాక్యం మీలో పనిచేస్తుంది. దేవుని స్వరము అనేటటువంటి అభిప్రాయంతో మీరు వాక్యాన్ని అంగీకరించినట్లయితే అది మీ జీవితాల్లో గొప్ప మార్పును తీసుకొస్తుంది. అలా కాకుండా ఆయన ఏదో ప్రసంగం చేశారులే, ఆయన ఏదో చెప్పారులే, ఆయన ఏదో అన్నారులే అని చెప్పి అదొక ప్రసంగంగానో లేకపోతే అదొక లెక్చర్ లాగానో భావించినట్లయితే మీ జీవితంలో జవాబులు రావు. ఈ ముగ్గురు రాజులు కూడా ఎలీషాకు లోబడుతున్నారు. కారణం ఏమిటంటే ఎలీషా చెప్పిన మాట అది దేవుని మాటగా వారు భావించారు, వెంటనే వెళ్ళారు, వెంటనే లోబడ్డారు, వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఉదయమున నైవేద్యము అర్పించు సమయములో, ఉదయమున దేవుని సన్నిధికి వెళ్ళి నైవేద్యము అర్పించు సమయంలో, నా ప్రార్థన నీ సన్నిధిలో నైవేద్యమును ధూపమునై ఉన్నవి. మన ప్రార్థనా జీవితము దేవునికి నైవేద్యం వంటిది. మనం దేవుని సన్నిధికి వెళ్ళి కనిపించటము, ఆయనను ఆరాధించటము, పూజించటము, ప్రార్థించటము నైవేద్యము, అలాగే ధూపార్తిని వేయటము అనేది సాదృశ్యం. ఉదయమునే నైవేద్యము వేయు కాలమున అద్భుతం జరిగింది. అనగా నువ్వు ఉదయమునే లేచి మోకాళ్ళ మీద పడి నీకున్నటువంటి సమస్యను ప్రభుతో చెప్పుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఉన్న లోటులన్నిటినీ కూడా భర్తీ చేసేస్తాడు. ఆనాడు గోతులన్నిటినీ కూడా ఏం చేశాడు? ఖాళీగా ఉన్న గోతులన్నిటినీ కూడా నీళ్లతో నింపేశాడు. ఖాళీగా ఉన్న నీ జీవితాన్ని దేవుడు నింపాలి అంటే, ఖాళీగా ఉన్నటువంటి నీ జేబును నింపాలి అంటే, ఖాళీగా ఉన్నటువంటి నీ ఇంటిలో పాత్రలను నింపాలి అంటే, ఉదయమునే నీ ప్రార్థన దేవుని సన్నిధికి నైవేద్యముగా చేరాలి. మనలో చాలామంది ఉదయమున దేవుని సన్నిధిలో మోకరించటం అది భారంగాను కష్టంగాను భావిస్తున్నారు. మరలా చెప్తున్నా, మనం చేయాల్సింది మనం చేయకుండా దేవుని దగ్గర నుంచి జవాబులు ఎక్స్పెక్ట్ చేయటం అది ఏమాత్రము సరైంది కాదు. ఉదయమున నైవేద్యము అర్పించు సమయంలో దేవుడు తన అద్భుతాన్ని ప్రజల జీవితంలో, దేశంలో జరిగించాడు. ఆయన అద్భుతం చేసినప్పుడు ఎలా చేశాడట? సమృద్ధిగా చేశాడు, సంపూర్ణంగా చేశాడు, దేశమంతటికీ జవాబిచ్చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవునికి లోబడితే, ఆయన మాట వింటే, నీవు కూడా నీ ఇంటిలోనో లేక నీ గదిలోనో ఉదయమునే లేచి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తే, నీకున్న భారమంతటిని ప్రభువుకి అప్పగిస్తే డెఫినెట్గా జవాబు వస్తుంది, సమృద్ధైన జవాబు వస్తుంది, అద్భుతమైన జవాబు వస్తుంది. ఆనాడు జవాబు ఇచ్చిన దేవుడు ఈనాడు సజీవంగా ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఎందుకని నీ జీవితంలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయగలిగిన దేవుని సన్నిధిలో మోకరించి
నీ వంతుగా ప్రార్థన చేసి ఆయన మాటకు లోబడకూడదు, దేవుడిచ్చేటటువంటి అద్భుతమైన సమాధానం పొందుకోకూడదు. ఒకసారి ఆలోచించు. పరిశుద్ధుడైన తండ్రి, రాజులతో మాట్లాడి రాజుల సమస్యను తీర్చినటువంటి ఎలీషా, నాయనా ఇట్టి మనస్సు మాకు దయచేయండి, పేదలను దీనులను తృణీకరించే గర్వము మాలో లేకుండా సహాయం చేయండి. నీ దృష్టిలో పేదవాళ్ళు ధనికులు కాబట్టి వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చే మంచి మనస్సు మా అందరికీ దయచేయమని, మా చుట్టూ ఉన్నవారి పట్ల మేము చూపించవలసిన ప్రేమ అనురాగము ఆప్యాయత చూపించే మనస్సు మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.